మనతెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. నిన్ను రియా. ముందుగా మనతెలుగు టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్. గండికోట జలాశయం ముంపు వాసులకు మౌలిక వసతులు కల్పించాలి. మాజీ ఎమ్మెల్సీ తేదేపా నేత నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని హామీ. రైతాంగాన్ని ధగా చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నింది. దేవరకొండ శాసనసభ్యులు బ్రహ్మవత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన సంతోషంగా సంపూర్ణంగా ప్రశాంతంగా కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ఈ మేరకు వైఎస్ఆర్ జిల్లా కడప నగరంలో ప్రసిద్ధి చెందిన అమీర్పీర్ పెద్ద దర్గాలో ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కడప నగరంలో పలు కార్యక్రమాలలో పాల్గొనేందుకు కడపకు విచ్చేసిన పృథ్వీరాజ్ పెద్ద దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా వద్దకు చేరుకున్న ఆయనకు దర్గా ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం దర్గాలోని మాజర్ల వద్ద పూల చదర్లను ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప దర్గాకు పలు మార్లు రావడం జరిగిందని, దర్గాలో ప్రార్థనలు చేసిన సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సినిమా టికెట్ల విషయమై స్పందిస్తూ తాను సామాన్య ప్రేక్షకుడినని పేర్కొన్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ స్థానం ఎన్ని సమస్యలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నానని పేర్కొన్నారు. పేపర్ కన్నా బాగా స్పీడ్ గా ఎవరంటే మీ ప్రెస్. మా సోదరులందరూ మేము ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని బాగా విలేకరుల్ని బాగా గౌరవిస్తారు. అంటే నేను చిన్న వేషాలు వేసినప్పటి నుంచి అన్న నీకు పెద్ద క్యారెక్టర్ రావాలన్నప్పటి నుంచి నాకు విలేకరు నాతో పాటే ఉన్నారు. అంటే సినిమా పరం నుంచి ఆలోచించారు. ఇప్పుడు వచ్చారు చాలామంది. ఏది మన పుష్కరాలు అయిపోయేటప్పుడు మనకి 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు కరెక్ట్గా తమ్ముడు పుష్కరాలు అయిపోతున్న టైంలో లాస్ట్లో వచ్చి మునిగేస్తే రాక రోజున ఏదైనా పాపాలు ఉంటే పోతాయని నేను చాలా, ఎందుకంటే స్వామి పలికిస్తున్నాడు అలాగే. నేను చక్కగా అందరిని రెండయ్యా, రేపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తుంది రండి రండి అని చెప్పి తీసుకొచ్చి చాలామందిని దీంట్లో పెట్టాము. వాళ్ళే నాకు శత్రువులు అయ్యారు. నేను ఆ పేర్లు గేర్లు చెప్పను నేను, ఎందుకంటే 11 ఏళ్ళ సుదీర్ఘంగా. కడప జిల్లా గండికోట జలాశయం ముంపు వాసులకు మౌలిక వసతులు కల్పించాలని మాజీ ఎమ్మెల్సీ తేదేపా నేత నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన కొండాపురం మండలంలోని సంఖ్యపల్లె వద్ద పెన్నా నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జిని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్సీ తేదేపా నేత నారాయణ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గండికోట ప్రాజెక్టులో అనవసరంగా 27 టీఎంసీల నీళ్లు ఉంచడంతో చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాలకు రాకపోకలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గాలేరు నగరి పూర్తయిన తర్వాతనే గండికోటలో పూర్తి సామర్థ్యంతో నీళ్లు ఉంచాలని గతంలో చెప్పినా పట్టించుకోలేదన్నారు. గండికోట జలాశయం నుండి దిగువకు నీళ్లు వదిలితే చుట్టుపక్కల గ్రామాలకు రోడ్లు వేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. సంఖ్యపల్లి వద్ద శాశ్వత బ్రిడ్జి కోసం గత ప్రభుత్వంలో టెండర్లు పిలిచిన ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాలు అవుతున్నా దీని గురించి పట్టించుకోలేదని తెలిపారు. గతంలో ఇక్కడ వసతులు లేవని తెలుసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పులివెందుల
మీడియాలో మాట్లాడుతూ గండికోట జలాశయం ముంపు బాధితులు క్షమించాలని కోరుతూ పూర్తి బాధ్యతలు తీసుకుంటామని చెప్పినా కూడా ఇంతవరకు కడప జిల్లా ఎంపీ అవినాష్ రెడ్డి, జమలమడుగు ఎమ్మెల్యే అధికారులు ఇంతవరకు ప్రజల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు ఈ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం అయ్యేలా చూడాలని తెలిపారు. అనంతరం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని వంగనూరు నుండి కోడూరుకు వెళ్లటకు పెన్ననదిపై తాత్కాలిక రోడ్డును సొంత ఖర్చులతో నిర్మిస్తున్న కోడూరు వైసీపీ రెబల్ ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డిని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శివారెడ్డిలను ఆయన అభినందించారు. లేరు కారణం, నీళ్లు 27 టీఎంసీ ఇక్కడ ఉంచి గ్రామాలకు రాకపోకలు కూడా లేని పరిస్థితుల్లో ఉండడం జరిగింది. ఏదేమైనా నిన్నటి దినం పత్రికల్లో వంగనూరు నుంచి కోడూరు గ్రామం వరకు ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, కోడూరు శివారెడ్డి ప్రోత్సాహంతో దాదాపు 6 లక్షలు ఖర్చు పెట్టుకొని రోడ్డు వేస్తున్నారని తెలిసి ఆ రోడ్డును చూసి వాళ్ళను అభినందిస్తామని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మొత్తం మీద ఎర్రగుడి, చామలూరు, సంఖ్యపల్లె, సిరిగేపల్లె, మురగంపల్లె, కోడూరు ప్రజలు అందరి తరఫున ఆ రామ్మోహన్ రెడ్డికి, శివారెడ్డికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. ఏదేమైనా గతంలో నేను పేర్కొన్నట్లు, అయ్యా 27 టీఎంసీ నీళ్లు అవసరం లేదు, గాలేరు నగిరి పూర్తయిన తర్వాతనే నీళ్లు ఉంచుకుందాం, కేవలం 12 టీఎంసీ ఉంటే మీ పులివెందులకు లేదా మీ కమలాపురానికి నీళ్లు తీసుకుపోయేదానికి ఉంటుంది, మీ దండిగా నీళ్ళు అవసరం లేదు వదలమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తున్నా. నీళ్లు వదిలితే ఇక్కడ సంఖ్యపల్లె దగ్గర పర్మనెంట్ బ్రిడ్జి కోసం గత ప్రభుత్వ హయాంలోనే ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు బ్రిడ్జి గ్రౌండ్ లెవెల్కు పూర్తయింది. నీళ్లు తగ్గిస్తే ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఫ్యాప్టో నాయకులు అన్నారు. పత్తికొండ పట్టణంలోని 4 స్తంభాల కూడలిలో ఫ్యాప్టో ప్రభుత్వం అమలు చేయాలనుకున్న కార్యదర్శులు ఇచ్చిన పీఆర్సీ రిపోర్టును ఉదయం భోగిమంటలో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 23% ఫిట్మెంట్ వద్దని, ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక బహిర్గతం చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ స్లాబ్లను యథాతథంగా కొనసాగించాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలోనూ, కరోనా సమయంలోనూ నిరంతరం పనిచేస్తూ ప్రభుత్వ కీర్తి ప్రతిష్టలను పెంచడంలో ప్రభుత్వ ఉద్యోగులు ముందుండి కృషి చేస్తున్నారని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల కోరికలను తీర్చడం ప్రభుత్వం బాధ్యత అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సత్యనారాయణ, నరశోచి, రామ్మోహన్ రెడ్డి, భాస్కర్, జీవుడు, చందునాయక్, సుంకన్న, రంగస్వామి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మిగతా పిఆర్సి అనేది, ఫిట్మెంట్ అనేది కేవలం ఉపాధ్యాయులకే కాకుండా వేరే ఉద్యోగులకు కూడా వస్తుంది కాబట్టి మనకు అనుకూలంగా ఉండేటువంటి ఉద్యోగుల్ని కూడా మమేకం చేసుకొని మనం కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి. తర్వాత ఫ్యాప్టో యొక్క ఏ యొక్క కార్యాచరణకైనా సరే మనం ఫ్యాప్టో సభ్య సంఘాలుగా, ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా మనం పొందుతున్న సౌకర్యాలన్నీ దూరమవుతున్నటువంటి ఈ క్షణంలో కలిసికట్టుగా ఎక్కువ హాజరుతో ఉద్యమించాలని, ఆ విధంగా మీరందరూ యొక్క మనకున్నటువంటి వనరులన్నీ. హుజూరాబాద్ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత ఈటెల రాజేందర్ వడగళ్ల వర్షానికి నష్టపోయిన మిర్చి పంట రైతులతో కలిసి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులకు తప్పనిసరిగా ఫసల్ బీమా యోజన కింద నష్టపరిహారం అందేలా అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి తప్పకుండా నష్టపరిహారం ఇప్పిస్తానని రైతులతో అన్నారు. నడికొడ మండలంలో వేలాది ఎకరాల మిర్చి పంట నోటికాడికి వచ్చింది. రాళ్ల వానతో, అకాల వర్షంతో నేలపాలైంది. ఒక్కొక్క ఎకరం మీద రైతు 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాడు కాబట్టి 3 ఎకరాలు 4 ఎకరాలు వేసుకున్న రైతుకు 6 లక్షలు 7 లక్షల రూపాయలు పెద్ద పెట్టుబడి. ఒకసారి రైతు ఇట్లాంటి పంట నష్టం జరిగిపోతే మళ్ళీ 10 ఏళ్ల వరకు కూడా కోలుకునేటువంటి ఆస్కారం ఉండదు. రైతుకు 10,000 రూపాయలు అప్పు కూడా పుట్టేటువంటి ఆస్కారం ఉండదు. గతంలో ఇట్లాంటి అకాల వర్షాలతో పంటను నష్టపోయిన రైతాంగానికి మనకు ఫసల్ బీమా యోజన పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. కానీ రైతు బంధు అమలు చేసిన తర్వాత ఇది తీసేసి వాళ్ళ రైతుల కళ్ళలో మట్టి కొట్టినట్టు అయిపోయింది. నేను ఒకటే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎట్లాగో
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం శ్రీ పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద సిఆర్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేమన జయంతి సంబరాలను ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి మరియు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చీర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పే పండుగలలో సంక్రాంతికి ప్రత్యేక స్థానం ఉందని, సంక్రాంతి పండుగ వస్తుందంటే దేశ విదేశాలలో ఉన్నటువంటి తెలుగువారు అందరూ వారి వారి సొంత ఊళ్లకు వచ్చి భోగి మంటలు వేసి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారని అన్నారు. అలాంటి సంస్కృతి పండుగ సంబరాలను మరియు పామరులకు కూడా అర్థమయ్యే భాషలలో పద్యాలు చెప్పి ప్రజలను మెప్పించిన ప్రజాకవి సంఘ సంస్కర్త వేమన జయంతి ఉత్సవాలను ఇంత భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఉత్సవ కమిటీ వారిని అభినందించారు. సంబరాలలో భాగంగా ముందుగా పార్కులో గల వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను, పార్కులో ఏర్పాటు చేసిన బోటింగ్ ను ప్రారంభించారు. జానపద కళాకారుడు దర్శనం మొగులయ్యే కార్యక్రమాన్ని, గంగిరెద్దుల ప్రదర్శనని వీక్షించారు. ఇంజనీర్ మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, ఇంకా వారి యొక్క కార్యవర్గ సభ్యులు, అలాగే ముఖ్యమంత్రిగా మేడపాటి శర్మిలారెడ్డి గారు, అలాగే మరి డిప్యూటీ సీఎం శ్రీని గారు, అలాగే నాగలక్ష్మి ఎల్బిటి గారు, సర్పంచ్ గారు అందరి యొక్క ఆధ్వర్యంలో రావుల పొలానికి ఇవాళ సంక్రాంతి శోభ తీసుకొచ్చారని సందర్భంగా మనం చేస్తున్నాం. ఏదైతే మన సాంప్రదాయాలు పట్టిపడే విధంగా గొబ్బిళ్ళు కానీ, లేదా ఉన్నటువంటి గంగిరెద్దులు కానీ, హరిదాస్ కానీ, బోగిపల్లి కానీ, లేదా ఇంకా ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి పోతంశెట్టి రావు, ప్రపంచంలోనే మన సంస్కృతి సాంప్రదాయం, మన చీర కట్టు బొట్టు ఇవన్నిటికీ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇవన్నీ కూడా సంక్రాంతికి వట్టిపడే విధంగా రావులపాలెంలో సిఆర్సి సంస్థ ఆధ్వర్యంలో మరి ప్రెసిడెంట్ గారు మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అశోక్ రెడ్డి గారు, ఇంకా వారి యొక్క కార్యవర్గ సభ్యులు, అలాగే ముఖ్య అతిథిగా మేడపాటి షర్మిలారెడ్డి గారు, అలాగే మరి జడ్పీటీసీ గారు శ్రీని గారు, అలాగే నాగలక్ష్మి గారు ఎంపీపీ గారు, సర్పంచ్ గారు అందరి యొక్క ఆధ్వర్యంలో రావుల పొలానికి ఇవాళ సంక్రాంతి శోభ తీసుకొచ్చారని సందర్భంగా మనవి చేస్తున్నాను. ఏదైతే మన సాంప్రదాయాలు వట్టిపడే విధంగా గొబ్బిళ్ళు కానీ, లేదా ఉన్నటువంటి గంగిరెద్దులు కానీ, హరిదాస్ కానీ, భోగిపళ్ళు కానీ, లేదా ఇంకా ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పోతంశెట్టి రామిరెడ్డి పార్క్లో వాటర్ గేమ్స్ కానీ, ఇవన్నీ కూడా మరి మళ్ళీ మనం మర్చిపోతున్న సాంప్రదాయాన్ని మరొకసారి గుర్తు చేయాలన్న ఆలోచనతో సిఆర్సీ సంస్థ కేవలం సేవా సంస్థగానే కాదు, మనం మర్చిపోతున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ గుర్తు తెచ్చే విధంగా, వన్నీ తెచ్చే విధంగా ఈ సంక్రాంతిని ఇక్కడ తీసుకురావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా ఏకస్తులై ఇవాళ అన్ని పందాలు, కోడి పందాలతో సహా అన్ని పందాలు ఈరోజు సంక్రాంతి మూడు రోజులు ప్రజలందరూ కూడా మరి ఆనందంగా చేస్తారు. అదే రకంగా ప్రభలు తీర్థాలు కానీ ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా రావులపాలెం, అదేవిధంగా కొత్తపేట నియోజకవర్గంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని, వారందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సరంలో అందరి కుటుంబాలు కూడా సుఖసంతోషాలతో ఉండాలని మరి స్థానిక ఎమ్మెల్యేగా ఆకాంక్షిస్తూ, మరొకసారి ఈ కార్యక్రమాలని అంగరంగ వైభవంగా చేస్తున్నటువంటి వాటిని సిఆర్సీ సంస్థ కానీ, వాటిని జయప్రదం చేస్తున్నటువంటి మరి గ్రామస్తులు, పరిసర గ్రామస్తులు అందరికీ కూడా మరొకసారి వచ్చినటువంటి అతిథులు అందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. హిందువుల ప్రధాన పండుగ భోగి వేడుకలలో నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు వైభవంగా నిర్వహించారు. ప్రతిపాడు, శంఖవరం, రౌతులపూడి మండలాలలో నిర్వహించిన భోగి పండుగ వేడుకల్లో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల రాజా పాల్గొన్నారు. పేదల గృహాలకు ఓటీఎస్ పేరిట ప్రభుత్వం చేస్తున్న అక్రమంగా వసూళ్ల రద్దు చేయాలని కోరుతూ ఓటీఎస్ జీవో పత్రాలు ప్రతిపాడులో ఏర్పాటు చేసిన భోగి మంటల్లో వేశారు. అనంతరం శంకర మండలం నెల్లిపూడిలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో రాజా పాల్గొన్నారు. రౌతులపూడిలో కన్నుల పండుగలా నిర్వహించిన భోగి పండుగ వేడుకల్లో రాజా పాల్గొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తప్పేడుగుళ్ళు మహిళల నగర సంకీర్తనలలో పాల్గొన్న రాజాకు మహిళలు హారతులు ఇచ్చి ఆహ్వానించారు.
కడప నగరంలోని జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సినీ నటుడు పృథ్వీరాజ్ మాట్లాడుతూ జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ నడపడం చాలా సంతోషంగా ఉందన్నారు. జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ స్థలంలో కొందరి రాజకీయ నాయకుల కళ్ళు పడ్డాయని మండిపడ్డారు. అనాథ పిల్లల స్థలాన్ని తీసుకుని పిల్లలకు అన్యాయం చేయొద్దు పృథ్వీరాజ్ వేడుకున్నారు. మీకు ఈ ఆర్గనైజేషన్ స్థలం కావాలంటే అనాథ పిల్లలకు స్థలం చూపించండి అని అన్నారు. దయచేసి బెదిరింపులు, భయపెట్టడం, దౌర్జన్యాలకు పాల్పడవద్దన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశస్సులతో ఈ జేఎస్ఓఎస్ ఆర్గనైజేషన్ ప్రారంభించాలన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే ఈ ఆర్గనైజేషన్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదన్నారు. అవసరమైతే ఈ ఆర్గనైజేషన్ స్థలం కోసం రాజకీయ పెద్దలతో, జిల్లా కలెక్టర్తో కలవబోతున్నానన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఎంత ఆనందంగా ఉందంటే మా వెంకట శివారెడ్డి లోకల్ ఈ కడప వాసి. తను గత 10 ఏళ్ళ నుంచి, అంటే 2012 నుంచి ఈ ఆర్గనైజ్ రన్ అవుతుందంటే స్ట్రీట్ బాయ్స్ మొత్తం, స్ట్రీట్ పిల్లలు, వీధి పిల్లలు చాలామంది, చాలా తరగతులు వాళ్ళు ఉన్నారు దీంట్లో. వాళ్ళందరికీ నిజంగా ఏంటంటే నేను అప్రిషియేట్ చేస్తున్నా ఒక మానవతావాది. అదేంటంటే భయభర్త రావాలి తప్ప, ఇప్పుడు తన తోటి కెమెరామెన్లు లక్షలు సంపాదించుకుంటున్నారు. తను ఒకటే నాకు సర్వీస్ మోటో అండి. మానవత దృక్పథంతో నేను ఈ వీధి బాలలకి వాళ్ళకి ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో 2012 ఇది ఆర్గనైజేషన్ పెట్టడం జరిగింది. దానికి నేను నిజంగా ఆయనకి మొదట నేను కృతజ్ఞతలు అంటే కూడా చాలా తక్కువ. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ మహిళా నాయకురాలు భారతి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. దర్శి పట్టణంలోని చౌటాపాలెం రోడ్డులో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో మహిళలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించడం ఎంతో ఆనందకరంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల కమిటీ అధ్యక్షురాలు పుష్పాల భూలక్ష్మి, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు కొండల భారతి, జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ ముందు అడుగు. మేము ఈ పోటీ, ఈ ముగ్గులు పోటీలు చేయడానికి కారణం ఏంటంటే ఉడుగు రమేష్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం. జనసేన పార్టీ తరఫున ఒక ఇరు మహిళలాగా మేమందరూ కలిసి కట్టుబాటుగా అందరి సమస్యలో చేస్తున్నాం. ఒక ఇంటి ఆడపడుసులకి ఏం కావాలో సీరా సార్తో చేసి ముగ్గులు తరఫున మేము ఏదో కొంచెం మా గిఫ్ట్లు అగ్గిచ్చేసి జనసేన పార్టీని మంచిగా చేయాలని. గుంటూరు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగడ్డలో దుండగులు వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించిన సంఘటన కలకలం రేపుతోంది. విగ్రహ తొలగింపునకు నిరసనగా నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నర్సరావుపేట డీఎస్పీ విజయభాస్కర్ రావు సంఘటన స్థలానికి చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చ చెప్పడానికి ప్రయత్నాలు చేపట్టారు. ఇక్కడ మేము వాళ్ళకి ఎట్లా పడుతున్నాం, మా బొమ్మ అర్థమైంది. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతుల నడ్డి విడుస్తుందని కేంద్రంపై టీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 850 రూపాయలు ఉన్న పొటాష్ 1700కు పెంచారన్నారు. తెలంగాణలో వాడే ఎరువులపై కేంద్రం అధిక రేట్లు పెంచింది. ఇతర రాష్ట్రాలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎరువుల రేట్లు పెంచలేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. తెలంగాణపై వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎరువుల ధరలు తగ్గించేదాకా రైతుల పక్షన కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తామని టీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వం కానీ తెలంగాణ రైతులు కానీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది ధరలు తగ్గించే వరకు మా పోరాటం చేస్తూనే ఉంటాం. ఇక ముందు ఇంకా ఇంతనే కాదు, చాలా కార్యక్రమాలు చేపడతాం. ఇక్కడ ఈ ధరలు దించేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాం. రైతుల తరఫున ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి
కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచన ఈ ధరలు ఇచ్చే వరకు పోరాటం సాగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. వైకాపా ప్రభుత్వం ప్రజలపై భారం వేసే విధంగా ఆస్తి పన్ను, యూజర్ ఛార్జీలు, గత ప్రభుత్వాల హయాంలో మంజూరైన పేదల ఇళ్లకు 10,000 రూపాయలు చెల్లించాలంటూ వన్ టైం సెటిల్మెంట్ చెత్తపై విధించిన పన్నులకు వ్యతిరేకంగా టీడీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా నిత్యావసర వస్తువుల ధరలకు పెంపుగా నిరసనగా విశాఖ జిల్లా నక్కపల్లిలో టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. టీడీపీ నాయకుడు కొప్పిశెట్టి వెంకటేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి నిరసన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో, అలాగే ప్రతి మండలంలో నిత్యావసర రేట్లపై ఇచ్చిన జీవోలను, అలాగే చెత్తపై పన్ను అర్బన్లో, అలాగే కోవిడ్ పేరు చెప్పి నిర్బంధ వసూళ్ళు, ఇలాంటి విషయాలపై జీవోలన్నింటినీ కూడా భోగి పండుగ సందర్భంగా భోగి మంటలో వేయమని చెప్పి పార్టీ ఆదేశించింది. ఆదేశానుసారం ఈవేళ ఓటేసి సంబంధించి 10,000 కట్టమంటాం కానీ, లేదంటే నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ ధరలు తగ్గించమని చెప్పి చెప్పడం కోసం మేము ఇవాళ జనాల్లోకి వచ్చాం. ప్రతి ఒక్కరికి కూడా విషయం అర్థమయ్యేటట్టు రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతాంగాన్ని దగా చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నిందని నల్గొండ జిల్లా దేవరకొండ శాసనసభ్యులు రామావతి రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం కుడి చేతికి 2,000 ఇచ్చి ఎడమ చేతిలో 4,000 దండుకుంటుందని ఆయన అన్నారు. రైతు వ్యతిరేక నిర్ణయాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ పిడికిలి బిగించి మరోసారి ఉద్యమ నాయకుడి అవతారం ఎత్తితే బీజేపీ తట్టుకోలేదని హెచ్చరించారు. రైతులను వ్యవసాయానికి దూరం చేయాలని కేంద్రం కుట్ర పన్నిందన్నారు. అందుకే ఎరువుల ధరలను అమాంతం పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం వైఖరితో వ్యవసాయ రంగం దెబ్బతిని దేశ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వ్యవసాయ రంగానికి దూరమయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కేసీఆర్ రైతు బంధుగా మారితే కేంద్రం రైతుల పాలిట రాబందుగా మారిందని విమర్శించారు. 50 కిలోల కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధరను ఎరువుల కంపెనీలు 75 నుంచి 660 వరకు పెంచాయి. తెలంగాణ రాష్ట్రానికి ఏటా 8.10 లక్షల టన్నుల కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉందన్నారు. అదేవిధంగా 160,000 టన్నుల పొటాష్ ఎరువుల అవసరం ఉందని మోడీ సర్కార్ దేశ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేసి కార్పొరేట్లకు ఎర్ర తివాచి పరిచేందుకు సిద్ధమైందన్నారు. మరోసారి మోడీ సర్కార్పై అన్నదాతలు పోరాటాలకు సన్నద్ధమవుతున్నారని అన్నారు. రైతాంగానికి గుద్దిబండగా మారిన వ్యవసాయాల నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు మోడీ సర్కార్పై పోరాడిన అన్నదాతలు కేంద్రానికి కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. పెంచిన ఎరువుల ధరలను తగ్గించేంత వరకు మోడీ సర్కార్పై పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. కంపెనీలకి అప్పచెప్పి రైతులందరినీ కూడా వెంకేయడం వస్తూ ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ గారి యొక్క సర్కార్ రైతుల గురించి ఆలోచిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతుల్ని నట్టేయటం కార్పొరేట్ శక్తుల చేతిలోకి వ్యవసాయం అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తాం. మనందరికీ కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల్ని ఆదుకోవడం కోసం రైతులకు సంబంధించిన రుణాలని, బ్యాంకు రుణాలని మాఫీ చేయడమే కాకుండా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటు అందించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది. మరి ముఖ్యంగా బావులు, బోర్ బావుల ద్వారా వ్యవసాయం చేసే తెలంగాణ ప్రాంతంలో కోడి పందాలు నిర్వహిస్తున్న కొంతమందిని ప్రకాశం జిల్లా కంబం పోలీసులు అదుపులోకి తీసుకుని 9 కోళ్లను 4,250 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం ఎస్ఐ నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం బెస్తవాడిపేట కుమరోలు మండలాల పరిధిలో సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో లింగోజీపల్లి గ్రామాల మధ్య ఉన్న పంట పొలాల్లో దాడులు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా కోడి పందాలు పేకాట నిర్వహిస్తే సహించమని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈరోజు ఎల్కోట లింగోజిపల్లి గ్రామ శివారుల్లో కోడి పందాలు ఆడుతున్నపై వారిపై మా సిబ్బందితో రైడ్ చేసి 15 మందిని 9 కోళ్ళని 4,250 రూపాయల డబ్బుల్ని స్వాధీనం చేసుకోవటం అయింది. ఖమ్మం మండలంలోని గ్రామ ప్రజలకి విజ్ఞప్తి చేయగా సాంప్రదాయ క్రీడల్లో పార్టిసిపేట్ చేయండి, కానీ జూదానికి సంబంధించిన వాటిల్లో ఎటువంటి కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయొద్దు. మీరు కనుక ఏదైనా పార్టిసిపేట్ చేస్తే వాటిల్లో చట్ట ప్రకారంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలుపుతా ఉన్నాం. మరియు ఖమ్మం మండల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు పృథ్వీరాజ్. గండికోట జలాశయం ముంపు వాసులకు మౌలిక వసతులు కల్పించాలి. మాజీ ఎమ్మెల్సీ తేదేపా నేత నారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఈటల రాజేందర్ అసెంబ్లీలో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తానని హామీ. రైతాంగాన్ని ధగా చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర పన్నింది. దేవరకొండ శాసనసభ్యులు బ్రహ్మవత్ రవీంద్ర కుమార్ ఆగ్రహం వ్యక్తం. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.